हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल व्लॉग्स बाय पावनी। अंदर एला उन्नारो? नेनैते चाला बागुन्नानु। ई रोज वच्चेसी पीतल कर्री एला वंडुकोलो चूसेद्दामंडी। फस्ट पीतल बागा कड़ी पेट्टुकोवालंडी। नेनु नालुगु पीतल तीसुकुन्नानु हाफ किलो। दानिकोच्चेसी इला पेस्ट अंडी, ओक उल्लिपाय, धनियालु, जीलकर्र, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ యాలకి పళ్ళు అండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవేనండి. ఒక 4-5 యాలకి పళ్ళు వేసుకున్నాను. అవి బాగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఫస్ట్ ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి బాగా వేగించుకోవాలండి. ओके, బాగా వేగించుకున్న తర్వాత చూడండి ఇలా వేగుతుంది కదా. ఇందులో చిటికెడు పసుపు అండి. కారం కూడా వేసుకోవాలండి, మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 4 పీతల కోసమే చేస్తున్నాను కనుక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కారం ఎక్కువ ఉంటేనే పీతల కర్రీ బాగుంటుందండి. ఓకే, బాగా కారం పసుపు వేగిన తర్వాత పీతలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను టీ గ్లాస్ తోటి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా గుండ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒక కప్పు బాయిలింగ్ చేశాను. తర్వాత బాగా ఉడికిపోవాలండి. వాటర్ అంతా పోవాలి. ఈ వాటర్ అంతా పోయి దగ్గరికి అయిపోవాలండి. అప్పుడు ఈ గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏదైనా ఫస్ట్ టైం వీడియో చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అట్లీస్ట్ షేర్ అయినా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.